వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు జేఈ అడ్వాన్స్ ఫలితాలు ప్రకటించారు జేఈ అడ్వాన్స్ లోపల మన రాష్ట్రం యొక్క విద్యార్థులు మంచి ప్రతిభను ప్రదర్శించడం జరిగింది అయితే జేఈ అడ్వాన్స్డ్ లోపల వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా ఐఐటి లోపల సీట్లను ఐఐఎస్టీ తిరువనంతపురం లోపల సీట్లను తర్వాత పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లోపల విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ లోపల ఉండేటటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లను ఇదే విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్ ఇంజనీరింగ్ సీట్లను నింపుతున్నటువంటి విషయం తెలిసిందే ఈ విషయం లోపలికి వెళ్లే ముందు స్ఫూర్తి ఇన్ఫో తెలుగుని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్నకి ఆల్ సెలెక్ట్ చేయండి దీనివల్ల మనం వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదటినే చేరుతుంది ఇక విషయంలోకి వచ్చేస్తే ఈసారి ఐఐటి సీట్లు ఎన్నుండబోతున్నాయంటే పదహారు వేల రెండు వందల ముప్పై రెండు సీట్లు ఉండబోతున్నాయి ఇవి గతంలో కంటే నూట డెబ్భై తొమ్మిది సీట్లు ఎక్కువ ఇక జోసా కౌన్సిలింగ్ కింద మనకు యాభై రెండు వేల నాలుగు వందల యాభై మూడు సీట్లు నింపబోతున్నారు అంటే మనకు మొత్తం ఇక్కడ అడ్ మెయిన్స్ కింద యాభై రెండు వేల నాలుగు వందల యాభై మూడు సీట్లు అడ్వాన్స్ యొక్క ర్యాంక్ బేస్డ్ మీద పదహారు వేల రెండు వందల ముప్పై రెండు సీట్లు నింపబోతున్నారు ఇవి పదహారు వేల రెండు వందల ముప్పై రెండు అనేటివి గత సంవత్సరం కంటే నూట డెబ్బై తొమ్మిది సీట్లు ఎక్కువగా ఉంటాయి అంటే స్వల్పంగా పెరగడం జరిగింది ఈ ఏడాది మనకు రెండు వందల పదహారు వేల రెండు వందల ముప్పై రెండు సీట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం లోపల పదిహేను వందల ముప్పై నాలుగు సీట్లను అమ్మాయిల కోసం సూపర్ న్యూమరీ కోట కింద కేటాయిస్తారు ఇక్కడ ఐఐటీ లోపల ఉండేటటువంటి సీట్ల లోపల మొత్తం సీట్ల లోపల పదిహేను వందల ముప్పై నాలుగు సీట్లు సూపర్ న్యూమరీ ఐఐటి హైదరాబాద్ ఇక్కడ మనం అక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఐఐటి హైదరాబాద్ లోపల ఈసారి బీటెక్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ కంపిటేషనల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కోర్సులు కొత్తగా అందుబాటులోకి వచ్చినాయి ఐఐటీ హైదరాబాద్ లోపల కంపిటేషనల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్నాలజీ ఇవి ఒక్కో బ్రాంచ్ లోపల పది సీట్ల చొప్పున ఉంటాయి అదేవిధంగా ఢిల్లీ ఐఐటి లోపల నలభై సీట్లతోటి ఎనర్జీ ఇంజనీరింగ్ ఐఐటి కాన్పూర్ లోపల ఇరవై రెండు సీట్లతోటి స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ నాలుగేళ్ళ బ్యాచిలర్ సైన్స్ను ఆఫర్ చేస్తున్నాయి మరికొన్ని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ప్రవేశపెట్టినాయి దీంతో ఐఐటి సీట్ల లోపల కొద్దిగా పెం పెంపుదలనేది జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జీఎఫ్టీఐలు త్రిపుల్ ఐటీలు ఎన్ఐటీలు కలిపి మొత్తం సీట్ల సంఖ్య యాభై రెండు వేల నాలుగు వందల యాభై మూడు ఉన్నాయి ఇవన్నీ కూడా జోసా కౌన్సిలింగ్ అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఏదైతే ఉందో దాని ద్వారా కేటాయిస్తారు ఈ కౌన్సిలింగ్ అనేది శనివారమే మొదలైంది మనకు ఇరవై ఏడవ తేదీన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ అనేది వస్తుంది ఇక్కడ మనం మొత్తం సీట్లను చూసుకున్నట్లయితే ఐఐటీ లోపల మొత్తం సీట్లను తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ లోపల ఆరు వేల రెండు వందల అరవై సీట్లు ఈడబ్ల్యూఎస్ కింద పదిహేను వందల ఇరవై ఆరు సీట్లు అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత ఉన్నత కులాల లోపల అని అర్థం ఈడబ్ల్యూఎస్ దీనికి పదిహేను వందల ఇరవై ఆరు సీట్లు ఎస్సీలకు రెండు వేల మూడు వందల నాలుగు సీట్లు ఎస్టీలకు పదకొండు వందల అరవై ఒక్క సీట్లు ఓబీసీలకు నాలుగు వేల ఒక వంద అరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇవి కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అంటే దివ్యాంగులకు వాళ్ళకి ఎక్స్ట్రా సీట్లు ప్రతి కేటగిరీ లోపల కూడా ఉంటాయి అదేవిధంగా జీఎఫ్టీఏలు అంటే ఎన్ఐటీలు త్రిపుల్ ఐటీలు ఎన్ ఇవంటి మనం పరిశీలన తీసుకున్నట్లయితే ఇరవై మూడు ఐఐటీల లోపల మనకు పదహారు వేల రెండు వందల ముప్పై రెండు సీట్లు ఉంటాయి ముప్పై యొక్క ఎన్ఐటీల లోపల ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొంభై ఏడు సీట్లు ఉన్నాయి ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీల లోపల ఆరు వేల ఒక వంద నలభై ఆరు సీట్లు అదేవిధంగా జిఎఫ్టిఏలు ముప్పై మూడు కేంద్ర సంస్థల లోపల ఆరు వేల డెబ్బై ఎనిమిది సీట్లు ఈ విధంగా మొత్తం యాభై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు సీట్లు ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు అనేటివి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.